జాంబీస్ అంటే మనకు తెలుసు బ్రతికున్న శవాలు అని అర్థం ఇంకా చెప్పాలి అంటే నడిచే శవాలు సామాన్యుల రక్తం తాగడానికి తహతహలాడతారు జాంబీస్ మంచి మనుషుల ప్రాణాలు తీసి మాంసం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మరి ఇది నిజమా లేదంటే సైన్స్ ఫిక్షణ ఇదే మనందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఇక తాజాగా రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా అసలు జాంబీస్ అంటే ఏంటో తెలిసిపోయింది జాంబీస్ అంటే బ్రెజిల్లోని ఒక తెగ కొన్ని వందల ఏళ్ల క్రితం చనిపోయిన వారిని తమ మంత్రశక్తులతో మ్యాజిక్స్తో బ్రతికించేవారు కానీ వాటికి ఆలోచన శక్తి లేదు మనుషులను మాత్రమే తినడంగా వెంటాడేవి దీంతో వాటిని మళ్ళీ సమాధుల్లోకి పంపేందుకు ప్రయత్నించేవారట ఇలా జాంబీస్ అనే పదం గాని వాటి గురించి కాని మొదట తెలిసింది అక్కడే ఇక కౌ డిజీజ్ వచ్చిన వారిని కూడా జాంబీలుగా చెబుతారు కొంతమంది సైంటిస్టులు అయితే ఈ జబ్బు ఎంత వరకు మనుషులకు వచ్చినట్లు దాఖలాలు లేవు వస్తే మాత్రం కొంతమేర జాంబీలుగా ప్రవర్తించే ఛాన్స్ ఉందనేది వారి వాదన అయితే ఈ జాంబీ కల్చర్ ఇప్పుడే కాదు పూర్వకాలంలో కూడా ఉండేది కాకపోతే దానిని కన్నిబలిజం అని అనేవాళ్ళు అంటే తమ సొంత జాతికి చెందిన ప్రాణులనే తినడం అనమాట అంటే మనుషులను మనుషులే తినడం ఇది మానవుడు పుట్టిన మొదట్లో తొమ్మిది లక్షల ఏళ్ల క్రితం మనిషి మనిషిని తిన్నాడని సైంటిస్టులు మొదట తేల్చారు హ్యూమన్ ఎవల్యూషన్ జర్నల్ లో ప్రచురించిన ఆర్టికల్స్ లో కొత్త ప్రాంతం నుంచి వచ్చిన మనుషులను చంపుకు తినేవారట సులభంగా వేటాడడంతో పాటు తింటే చనిపోమనే ఆలోచన కారణంగానే వారు అలా చేసి ఉంటారనేది సైంటిస్టుల అంచనా మాత్రమే ఇక మరో ఆసక్తికరమైన ఈ జాంబీలు ప్రీ హిస్టారిక్ టైమ్ లో కూడా ఉన్నారంటున్నారు సైంటిస్టులు స్పెయిన్లో ఒక గుహలో దొరికిన మానవ అవశేషాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడే మనిషి బోన్స్తో చేసిన ఆయుధాలు కూడా కనిపించాయి అంటే నియన్ డెర్తల్స్ కూడా ఈ జాంబీ కల్చర్ మాదిరిగా ఏమీ దొరకపోతే చంపుకొని తిని ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు అయితే ఇక భయంకరమైన జాంబీలు మాత్రం ఎప్పటికీ ఉన్నారంటే నమ్మగలరా ఇది మాత్రం నిజం పుపువా న్యూ గినియాలోని ఒక గిరిజన జాతి దాదాపు రెండు వేల పది వరకు కూడా మనుషులను చంపుకొని తినేవారు వీళ్ళు జాంబీల కంటే భయంకరం బ్రిటన్ టెలివిజన్ హోస్ట్ ప్రియర్స్ గిబ్బన్స్ వీరి గురించి తెలిసి భారీ సెక్యూరిటీతో షో చేసేందుకు అక్కడికి వెళ్లారు ఆయన వారికి మాంసం చేపలు తీసుకెళ్లి కూల్ చేసి వారి జీవితానికి షూట్ చేశారు అయితే బయట నుంచి వారి ప్రాంతంలోకి వెళితే దారుణంగా చంపి కాల్చుకు తినేవారట వాళ్ళు మొదట్లో బయట నుంచి అడవిలోకి వెళ్లిన వారు తిరిగి రాకుంటే జంతువులు చంపేవని భావించేవారు కానీ మనుషులే తింటున్నారని తెలిసాక ప్రభుత్వం వారిని మనుషులను తినడం మానాలని అంతకంటే మంచి మాంసం ఉందని ఎన్నో రకాలుగా ఒప్పించారు అంతేకాదు మనిషి మాంసం తింటే ఎక్కువ రోజులు బ్రతకరని రోగాలు వస్తాయని కూడా చెప్పారు దీంతో గత పదేళ్ల నుంచి ఆ జాతి మనుషులను తినడం మానేశారు ఇక మనుషుల సైజ్ ఒకప్పుడు ఇప్పుడున్న వారి కంటే పెద్దగా ఉండేది దానికి ఆధారం మెక్సికోలో దొరికిన శిషి జాతి మనుషులు వీళ్ళు మనుషులను తిన్నట్లు గాయాలను బట్టి తేల్చారు సైంటిస్టులు వారికి సంబంధించిన వందలాది అస్థిపంజరాలు దొరికాయి ఆ రోజుల్లోనే ఈ జాంబీల మాదిరిగా తిన్నారని ఒక నమ్మకానికి వచ్చారు అయితే మనుషుల్లో ఇప్పటి ఈ నడిచే సవాలు ఒక ఫ్యాంటసీ స్టోరీయే అందుకే ఈ జాంబీలను తయారు చేసేందుకు మాత్రమే కాదు వాటి ప్రవర్తన ఎలా ఉంటుందనేది కీటకాల మీద ప్రయోగాలు చేశారు సైంటిస్టులు మరీ ముఖ్యంగా తేనెటీగల మీద ప్రయోగాలు చేశారు కొన్ని రకాల తేనెటీగలను సృష్టించి చనిపోయిన వాటి దగ్గర ఉంచారు వాటిని అవి తినడం మొదలు పెట్టాయి కానీ ఏమైందో తెలియదు కానీ అవి చనిపోయాయి అంతేకాదు కొత్త రకాల ప్రయోగాలు చేస్తే మనుషులకు కూడా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉందని ఆ ప్రయోగాలను నిలిపివేశారు సైంటిస్టులు ఇది మొత్తానికి జాబిల స్టోరీ అయితే మనం ఇప్పుడు ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మన కాశీకి వెళితే కాలుతున్న శవాలను చికెన్ టెక్కా మాదిరిగా ఆస్వాదించే అగోరాలు కనిపిస్తుంటారు మరి వీళ్ళు కూడా జాంబీలేనా అయితే వీళ్ళు మనుషులను తినరు కానీ చనిపోయిన మనిషి మాంసం కాలుతుంటే అందులో నుంచి వచ్చే నూనె అద్భుతంగా ఉంటుందని అది సర్వరోగ నివారణలా పనిచేస్తుందని చెబుతుంటారు అఘోర స్వాములు అయితే ఈ జాంబీలుగా మారడానికి మాత్రం ప్రస్తుతానికి ఛాన్సే లేదు కానీ మనుషులను మనుషులు ఒకప్పుడు ఈ భూమి మీద నివసించేవారు తిన్నారనేది మాత్రం వాస్తవం అది వేల ఏళ్ల క్రితం కేవలం పుహ్వా గినియాలో మాత్రమే గత పదేళ్ల వరకు మనిషిని తిన్న మనుషులు ఉన్నారు కానీ జాంబీలు అనేవి ప్రత్యేకం ఒక జబ్బు మాత్రమే అది అలా మారాలి అంటే మైండ్ కంట్రోల్ తప్పడమేనంటారు సైంటిస్టులు అయితే ఈ కరోనా లాంటివి చూస్తుంటే మాత్రం చైనా వాడు జాంబీలను తయారు చేసినా చేస్తాడు అనేది మాత్రం వాస్తవం ఉంది ఎందుకంటే భవిష్యత్తు కూడా కూడా ఛాన్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు మొత్తానికి జాంబీల కథ ఇది మరి జాంబీలు లేరు అనేది మాట మరి మీరేమంటారు జాంబీల గురించి మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా పంచుకోండి ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి